हाय हेलो गुड इवनिंग నాకు సడన్ గా సంభ్రమాశ్చర్యాలన్నీ చాలా ఎక్కువ మోతాదులో లభిస్తున్నాయి మధ్య. ఎందుకంటే నేను ఊహించని, నేను ఆశించని ఒక గొప్ప ప్రజాదరణ నాకు లభిస్తుంది. ఎక్కడ చూసినా కూడా నీ వీడియోలు బాగున్నాయి, మేము చాలా హ్యాపీగా అవుతున్నాం. అంతకంటే ఏం కావాలండి? అంతకంటే ఏం కావాలి జీవితానికి? చెప్పాను, ఆనంద బాష్పాలు. నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, సమ్ ఎక్కడో కడప జిల్లా, ఎక్కడో ఫోన్ చేసేసి, నేను మీకు వీరాభిమానిని, చాలా పెద్ద ఆయన, నాకు వీరాభిమాని ఏంటి సార్, హ్యాపీగా వీడియోలు నవ్వుకోండి, మా వీరాభిమానులు అట్లాంటివి వద్దు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, లైఫ్ను బాగా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయండి అని చెప్పాను అన్నమాట. చెప్తే, లేదు బాబు, నీ చాలా చిన్న వయసు అయిండొచ్చు, బట్ హృదయపూర్వకంగా చేస్తున్నావు, ఏం చేసినా కూడా అది నటించినట్లేదు, అదేదో సినిమా కోసమో ఏదో యాక్షన్ కోసమో కెమెరా ముందో చేసినట్లేదు. నీ నిజ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో బయటకు కూడా అలాగే కనిపిస్తున్నావు మాకు ఇక్కడ. నువ్వు యాక్చువల్గా ఒక పెద్ద సెలబ్రిటీ అన్నాడు. నేను సెలబ్రిటీ కాదండి, అదేం లేదు, నేను ఇక్కడ డాక్టర్, నేను యాక్చువల్గా పీడియాట్రిక్ సర్జన్, మా స్ట్రెస్ మాకు ఉంటుంది అని చెప్పాను అనమాట. సెలబ్రిటీ కాకపోవడం ఏంది, నువ్వు సెలబ్రిటీ అంతే, 10 మంది గుండెల్లో ఆనందం నింపుతున్నావు అంటే నువ్వు సెలబ్రిటీ కిందకి లెక్క అన్నాడు. లేదండి, కాదకూడదు అని వాదించాను నేను కూడా. అంటే లేదు లేదు, నువ్వు సెలబ్రిటీని అంతే, నువ్వు ఒప్పుకోవాల్సిందే అన్నాడు. అంత మొహమాట పెట్టాక ఒప్పుకోకుండా ఎలా ఉంటాను, సరే ఒప్పేసుకున్నాను. సో నాకు తెలియకుండానే నా జీవితంలో నేను ఒక పెద్ద సెలబ్రిటీ అయ్యానని ప్రజల ద్వారా తెలిసింది నాకు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా చాలా సంతోషంగా నా వీడియోలు చూస్తూ నా సంతోషం కోసం కాకుండా మీరు సంతోషంగా ఉన్నారు, ఇది దీంట్లో రియల్ కిక్ నేను ఫీల్ అవుతున్నది. కాబట్టి నేనైతే సెలబ్రిటీ అనే ఫీల్ కావట్లేదు, మీరు సెలబ్రిటీ అనుకుంటే అనుకోండి. సో మీ దృష్టిలో నేను ఒక సెలబ్రిటీ అంటే అది నా అదృష్టం అంతే. సో మీరందరూ కూడా నన్ను ఒక సెలబ్రిటీని చేసి నాకు పెద్ద హోదాను కల్పించినందుకు, అండ్ నన్ను ఒక మంచి నటుడిగా గుర్తించినందుకు, నాలో కళాకారుణ్ణి గుర్తించినందుకు, ఆ కళామ తల్లి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఫోన్ చేసి, సార్ చాలా నటన చాలా బాగుంది సార్, చాలా బాగుంది అని చెప్పి అప్రిషియేట్ చేశాడు. సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అన్నాడు. నాకు అంత లేదండి, బేసిక్గా నేను ఇక్కడ బిజీ డాక్టర్ని, దేవుడు మనకు వైద్య వృత్తిని అందించినాడు, సో దానికి న్యాయం చేయాలని చెప్పి నేను తలకలాడుతున్నాను అని చెప్పాను. లేదు సార్, మీలో నటన చాలా బాగుంది, నటన సూపర్, అసలు మీరు చాలా సహజంగా నటిస్తున్నారు అని చెప్పి నన్ను నటిస్తున్నాను అనేది ఒప్పుకునేలా చేశారన్నమాట. యాక్చువల్గా నేను జీవిస్తున్నానని నా ఫీలింగ్, వాళ్ళు నటిస్తున్నారనే రేంజ్కు నన్ను, అది పరిస్థితి. సో ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ ఇది నా ఒక్కడి కోసం చేస్తున్నది కాదు, 10 మంది సంతోషంగా ఉండాలని చేస్తున్న చిన్న ప్రయత్నం మాత్రమే. దీంట్లో సెలబ్రిటీ అని మీరే అనుకుంటున్నారు, హ్యాపీ స్టార్ అని మీరే అనుకుంటున్నారు, నేను నాలో నటన బాగుంది అని మీరే అనుకుంటున్నారు. నాకైతే అవన్నీ ఏం లేవు, నాకు బేసిక్గా పొగడ్తలు నచ్చవు, కాబట్టి నేను ఇలాగే నార్మల్గానే ఉంటానండి. నాకేం పెద్దగా ఆశలు ఏం లేవు, ఏదో సినిమా ఇండస్ట్రీకి పోవాలా, పెద్ద సెలబ్రిటీ అయిపోవాలా అనేది, అవన్నీ ఏం పోయేటప్పుడు కట్టుకుపోతామో చెప్పండి. ఏం లేదు, నవ్వితే చాలు, మనల్ని చూసి 10 మంది నవ్వితే చాలు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ బీ హ్యాపీ ఆల్వేస్. ట్రై టు ఫైండ్ అవుట్ హూమ్ యు ఆర్, నువ్వు ఎవరు జీవితంలో అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఏదేమైనా కావచ్చు, మనం సెలబ్రిటీ కావచ్చు, డాక్టర్ కావచ్చు, అడక తినేవాడు కావచ్చు, బేకార్ వ్యక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు మనము, బట్ ట్రై టు ఫైండ్ అవుట్ హూమ్ యు ఆర్, నువ్వు ఎవరు అనేది నువ్వు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్గా రీసెర్చ్ చేసుకోవాలండి. రీసెర్చ్ చేసుకున్నప్పుడే మేము డాక్టర్లు ఈరోజు ఎట్లయ్యామంటే, మాకంటే ముందు 100 మంది శాస్త్రవేత్తలు, 1000 మంది శాస్త్రవేత్తలు శరీరాన్ని గురించి మదించి శోధించి, దాంట్లో ఉన్న కిడ్నీ, లివరు, హార్ట్ అనే పెద్ద పెద్ద భాగాలు ఉన్నాయి, అవే మనిషిని నిలబెడుతున్నాయని ఎలాగైతే కనుక్కొని, ఈరోజు వైద్య వృత్తిని 10 మందికి అందించి, మా ద్వారా 10 మంది ఆరోగ్యాన్ని, 10 మందికి ఒక పెద్ద
ప్రపంచాన్ని ఆయుష్ పోసే స్థితికి మిమ్మల్ని ఎరిగేలా చేశారంటే ఆ శాస్త్రవేత్తల పుణ్యమే, మేము చేసింది ఏం లేదు, మేము ఊరు చదివామంతే. అట్లాగే మీ మన మీద మనం రీసెర్చ్ చేసుకోవాలి. వాళ్ళు సైంటిస్ట్ అయితే మనం సెయింట్లు అనమాట, మనం సెయింట్లలాగా మారిపోతాయి. ఐ మీన్ మీ గురించి మీరు స్టడీ చేసి మీ జీవితంలో మీరు పొందే అనుభవాలని ఒక డైరీలో రాసి ఆ డైరీల ద్వారా కొన్ని మ్యాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఓహో లైఫ్లో ఇట్లుంటే ఇట్లా అయిపోతామా, ఇట్లా ఉంటే ఇట్లా అయిపోతామా అనేది రీసెర్చ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా చేయాలి. చేసి ఈ సభ్య సమాజానికి, యువతకు రాబోయే కాలంలో భవిష్యత్ తరాలు ఫేస్ చేయబోతున్న సమస్యలన్నింటినీ ఊహించి వాటికి సంబంధించిన రెమెడీస్ అన్నీ కూడా మనము తయారు చేసుకోగలిగితే సమాజానికి ఒక పెద్ద ఉపయోగం చేసిన వాళ్ళమైతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ రూట్లో కూడా ఆలోచించాలంటారా. నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది ఎందుకు డీప్గా పట్టుకున్నాను అంటే దట్ హ్యాస్ మేడ్ మీ టు రియలైజ్ వాట్ ఐఎమ్. అది బయటకు చూపించలేను నేను, బట్ నేనెవరో అది తెలుసుకునేలా అది తయారు చేసింది అనమాట నన్ను. సరే తెలుసుకున్నప్పుడు నాది ఈ బాడీ కాదు, దీన్ని దాటి వెళ్తే ఇంకా చాలా లోపల నేను పవర్ఫుల్ ఎనర్జీ, దాన్ని కూడా దాటి వెళ్తే నా ఒక అది గురువుగారి ప్రేమ, భగవంతుని ప్రేమ. సో అల్టిమేట్గా ఏంటి అంటే ప్రేమ. సో మనిషి మేధస్సు, సో కోడిపిల్ల పుడుతుంది, ఆ కోడిపెట్ట కోడిపుంజు. సో కోడిపెట్టకు గుడ్లు పెట్టే కెపాసిటీ, ఆ గుడ్డును ఫాలో అయ్యే కెపాసిటీ, ఆ ఫాలో అవుతూ దానికి ఆ బిడ్డ గుడ్డు నుంచి బయటపడిన కోడి పిల్లకు దానికి కావాల్సిన ఫీడింగ్ అరేంజ్ చేసే ఎనర్జీ, దానికి కావాల్సిన సెన్సిటివిటీ అవన్నీ కూడా ఆ కోడి పెట్టకు మాత్రమే ఇచ్చాడు బ్రెయిన్లో. కోడి పుంజుకుంటుంది అది, అంటే మగవాళ్ళకు అంత ఉండదు, మాడవాళ్ళకు మాత్రమే ఉంటుంది. సో ఆడ జన్మకు అంత పదునైన బ్రెయిన్ ఉంటుంది అనమాట. అది తన నుంచి డిలే అయిన దానికోసం చచ్చిపోవడానికి కూడా రెడీ. అది బ్రెయిన్ స్ట్రక్చర్. సో బ్రెయిన్ స్ట్రక్చర్లో కొంతవరకు మాత్రమే ప్రేమను ఎగ్జిబిట్ చేయగలిగిండేది ఉంటుందన్నమాట. అందువల్ల జంతు జాతిలో తన నుంచి డిరైవ్ అయిన వాటిని అవి చాలా ప్రేమిస్తాయి, ఖచ్చితంగా ప్రేమిస్తాయి అనమాట. అట్లాగే కానీ మనము మనుషుల స్థాయికి ఎదిగాము. సో మనుషుల స్థాయికి ఎదిగినప్పుడు అన్నిటికంటే ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ అని శాస్త్రాలు, వేదాలు, పురాణాలు ఘోషిస్తున్నాయన్నమాట. దాంట్లో ఏంటి ఉత్కృష్టం ఇక్కడ అంటే మన బ్రెయిన్ స్ట్రక్చర్. సో దాన్ని వాడుకొని ప్రతి ఒక్కరు కూడా మీలో ఉన్న పొటెన్షియల్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. హార్ట్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ పొటెన్షియల్. సో హార్ట్ఫుల్నెస్ అనేది వాడి మీ లోపల ఉన్న రకరకాల పొటెన్షియల్స్ ఉన్నాయండి. సో ఆ పొటెన్షియల్స్ అన్నింటినీ బయటికి తీసుకొని అల్టిమేట్గా మనం సాధించేది ఏంటంటే భగవంతుని ప్రేమను భూమి మీద ప్రతి ఒక్కరికి పంచే కెపాసిటీకి యోగ సాధన ద్వారా వెళ్తామన్నమాట. ఆ ప్రేమ ఏ జబ్బునైనా నిర్మూలిస్తుంది. ఎందుకు నేను హార్ట్ఫుల్నెస్ ఇంత గట్టిగా పట్టుకున్నా అంటే నాలాంటి ఒక పశు రాక్షస జాతి మనిషిని ఈరోజు కొద్ది మనిషిలాగా తయారు చేసింది అంటే అది హార్ట్ఫుల్నెస్ మహత్యమే. దాంట్లో గురువుగారి నుంచి వచ్చే ప్రేమ ప్రతి క్షణం నాలో ఉన్న తప్పు పులెత్తి చూపుతున్నాను, నేను కరెక్ట్ చేసుకునేటట్టు ముందరకు తీసుకెళ్తూనే ఉంది. సో ఎప్పుడు గొడవ జరిగినా కూడా నాలో ప్రాబ్లం కొద్దిగా బయటపడుతుంది, నన్ను నేను కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు సమస్య ఉన్నా కూడా నాలో ఈ శక్తి ఉంది, దాని ద్వారా బయటపడాల్సి వస్తుంది. ఎప్పుడు నేను సబ్జెక్ట్ కావాలనుకున్నా కూడా నాలో ఉన్న కెపాసిటీ, మెమరీ, ఎవ్రీథింగ్ షార్పెన్స్ అనమాట. సో ఇవన్నీ హ్యాపెనింగ్ జరుగుతున్నాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఐ అడ్వైజ్ యూ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. నేను ఎందుకు హ్యాపీగా ఉంచాలని ట్రై చేస్తున్నానంటే చాలా నెగిటివిటీ ఉంది ప్రతి ఒక్కరిలోనూ, చాలా నెగిటివిటీ పేరుకుపోయిందనమాట. ఆ నెగిటివిటీని అట్లీస్ట్ హ్యాపీనెస్తో బ్యాలెన్స్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళని వాళ్ళు చూసుకోగలరని ఒక మంచి ఐడియా వచ్చింది ఒకరోజు నాకు. ఆ ఐడియా ఫలితంగానే నేను వెంటనే వీడియోలు పోస్టులు పెట్టడం తయారు చేశాను. దానితో నేను హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ కూడా. సో నేను ఇచ్చే సిట్టింగ్స్, నేను మెడిటేషన్ ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు ప్రజల్లో కలిగే చిన్న చిన్న పరివర్తన వాళ్ళ జీవితాలని మారుస్తూ ముందరికి వెళ్తుంది. దయచేసి ఈ పాయింట్ని మీరు గమనించాలన్నమాట. సో మీలోనే ఉంది. సో మీ జీవితానికి అసలైన గైడ్ ఎవరు అంటే నువ్వే. అల్టిమేట్గా భగవంతుడు ఏం లేదు, ఎందుకంటే భగవంతుడిని పరిశోధించాలనే సంకల్పం కూడా నీకే జరగదు, నీకే కలగాలి. అది భగవంతుడికి కలగదు. భగవంతుడికి సహాయం చేయాలనే సంకల్పం నీకే జరగాలి. ఆ రకంగా నీవు అనేది ఇక్కడ ఒక పెద్ద చాప్టర్ అనమాట. ఈ విశ్వం సృష్టి మొదలైనప్పటి నుంచి అంతమయ్యే వరకు కూడా నీవే నీ కోర్సుకు మొత్తం రెస్పాన్సిబుల్. నీవే నీ కోర్సుకు మొత్తం రెస్పాన్సిబుల్ అనమాట. ఎవడో కాదు రెస్పాన్సిబిలిటీ దానికి, నీవే. కాబట్టి నువ్వు చెడిపోయినా నువ్వే చెడగొట్టుకుంటుంటావు, బాగుపరిచిన నువ్వే బాగుపరుచుకుంటుంటావు, ముందరికెళ్ళాలన్నా నువ్వే, వెనక్కి పడిపోవాలన్నా నువ్వే. అంతా ఎవ్రీథింగ్ నీ చేతుల్లోనే. సో దానికి ప్రిపరేషన్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది ప్రతిదానికి. సో అలా ప్రిపేర్ అవుతూ ముందరికి వెళ్తే జీవితంలో మనం చాలా ఎక్స్ప్లోర్ చేయగలం. కాబట్టి నేను ఈరోజు హ్యాపీనెస్ అందిస్తున్నది నాకేదో పేరు రావాలని, నన్ను ఏదో సెలబ్రిటీని చేయాలని మాత్రం కాదు. ప్రజల్లో పేరుకుపోయిన నెగిటివిటీని తగ్గిద్దాము, వాళ్ళు హ్యాపీగా ఉంటే నెగిటివిటీ తగ్గుతుందనే ఉద్దేశంతో నేను అది చేయడం మొదలుపెట్టాను. దానితో భగవంతుని కృప, మా మాస్టర్ గారి కృప
ఎక్స్క్లూజివ్ మా మాస్టర్ గారి కృప, ఆయన లేకపోతే ఇది జరిగేదే కాదు. సో ఆ యజ్ఞంలో భాగంగా ప్రతి ఒక్కరికి కొన్ని లక్షల మందికి, మొన్న మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, ఒకరోజు ఉద్వేగం ఆపుకోలేక ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసేసి, ఒరే మామ నీ గురించి నిన్న ఒక 5-6 రోజుల నుంచి మా ఫ్రెండ్స్ అందరితో కూర్చొని మాట్లాడుకుంటూ, నేను ఒక అనలిస్ట్, యాక్చువల్గా సోషల్ మీడియాలో అనలిస్ట్ని, సో నీ వీడియో ప్రతిరోజు ఒక 20 లక్షల మంది వరకు రీచ్ అవుతుందిరా, ఇప్పటివరకు 20-30 లక్షల మంది పైన నీ వీడియోలు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంతకంటే ఏం కావాలి నాకు. సో అంత నెగిటివిటీ తగ్గించగలిగిన, హ్యాపీనెస్ వచ్చిందంటే నెగిటివిటీ తగ్గినట్టే. సో ఆ సక్సెస్ సాధించామన్నమాట ఆ రకంగా. కాబట్టి మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ విత్ ఇన్ యూ, నాట్ అవుట్ సైడ్. సో విత్ ఇన్ యూ, గో ఇన్ సైడ్, రీసెర్చ్ యువర్ సెల్ఫ్, గెట్ విత్ ద స్టఫ్ అండ్ ఎక్స్ప్లోర్ యువర్ ఎనర్జీస్, రూల్ ద లైఫ్, ఎక్స్ప్లోర్ ద వరల్డ్, యూనివర్స్, క్రియేషన్, ఎక్స్ప్లోర్ అండ్ బికమ్ వన్ యాజ్ ద రూలర్ ఆఫ్ దిస్ క్రియేషన్. అహం బ్రహ్మాస్మి, అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇంకా నేను కూడా ప్రాథమిక దశల్లోనే ఉన్నాను. నేనేది గొప్పవాడిని మాత్రం మీ మాటలు చెప్పడం లేదు, నేను ఇంకా ప్రాథమిక దశల్లో ఉన్నాను కాబట్టి నాలో కూడా ఇంకా చాలా నెగిటివ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇంకా వాటిని కరెక్ట్ చేసుకునే ప్రయత్నంలో కూడా ఇంకా ముందుకు సాగుతున్నాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ బీ సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ విల్ గో అహెడ్ ఫర్ ద బెస్ట్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్, నాట్ ఓన్లీ ఫర్ అస్. వీ విల్ ప్రిపేర్ అవర్ జెల్స్ ఫర్ ద ప్రజెంట్ అండ్ ఇన్ టు ద ఫ్యూచర్, దట్ షుడ్ హ్యాపెన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ కంటిన్యూ యువర్ సపోర్ట్ అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.